Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రఘురామకు అక్కడ చుక్కెదురు, రాజీనామా నిర్ణయం మార్చుకుంటారా? వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ తన నిర్ణయం మార్చుకున్నారు. మారుతున్న సమీకరణాలతో రఘురామ సైతం తన నిర్ణయాలలో మార్పులు చేస్తున్నారు. ఇప్పటి వరకు రఘురామరాజు వైసీపీకి పదే పదే సవాల్ చేస్తూ వచ్చారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ ఫిబ్రవరి 5వ తేదీ వరకు వైసీపీకి సమయం ఇస్తున్నానని, ఈలోగా తనపైన అనర్హత వేటపడేలా ప్రయత్నం చేసుకోవాలని సవాల్ చేశారు. లేకుంటే తాను 5వ తేదీన రాజీనామా చేస్తానని, నర్సాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ ఇప్పుడు నిర్ణయం మారింది. అయితే వైసీపీ కొంతకాలంగా పార్టీ ఫిరాయింపు చట్టం క్రింద ఎంపీ రఘురామ మీద అనర్హత వేటు వేయాలంటూ లోక్సభ స్పీకర్కు అనేక ఫిర్యాదులు చేసింది, ఆధారాలు ఇచ్చింది. దీంతో తాజాగా స్పీకర్ వైసీపీ ఇచ్చిన ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీకి పంపారు. దీనిపైన విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీనిపైన రఘురామ స్పందించారు. వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుపైన ప్రివిలేజ్ కమిటీని స్పీకర్ నివేదిక కోరడంతో ప్రివిలేజ్ కమిటీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు హాజరై తాను చెప్పదలుచుకున్నది చెబుతానని స్పష్టం చేశారు. ఒకవేళ వైసీపీ నేతలు చెబుతున్నట్లుగా ప్రివిలేజ్ కమిటీ తనకు వ్యతిరేకంగా నివేదిక ఇస్తే తనపైన వేటు వేస్తారని, అయితే తాను ఇప్పటికే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకోవడంతో దానిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో తనకు నోటీస్ ఇచ్చిన అంశంపైన ప్రచారం చేస్తున్న వైసీపీకి పార్లమెంట్ తొలి విడత సమావేశాలు జరిగే ఫిబ్రవరి 11వ తేదీ వరకు సమయం ఇస్తున్నట్లుగా తాజాగా వెల్లడించారు. వచ్చే నెల 11వ తేదీలోగా తనపైన అనర్హత వేటు పడేలా వైసీపీ నేతలు ప్రయత్నాలు చేసుకోవచ్చన్నారు. అప్పటికీ సాధ్యం కాకుంటే ఆ తరువాత తాను రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. అయితే ఢిల్లీలో సమీకరణాలు వేగంగా మారుతున్నట్లుగా కనిపిస్తోంది. రఘురామకు గతంలో ఉన్న అనుకూల పరిస్థితులు ఇప్పుడు లేవని వైసీపీ నేతలు చెబుతున్నారు. అసలు రఘురామ రాజీనామా చేసిన తరువాత మాత్రమే నర్సాపురం ఉప ఎన్నిక గురించి మాట్లాడదామంటూ వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. గతంలో రఘురామ తనను అరెస్ట్ చేసిన సమయంలో తనతో వ్యవహరించిన తీరుపైన స్పీకర్కు ఫిర్యాదు చేశారు. దానిపైన ఇప్పటివరకు చర్యలు లేవని, అదే సమయంలో తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఇటువంటి ఫిర్యాదే చేయగా వెంటనే స్పందించారని చెబుతున్నారు. దీంతో రఘురామ రాజీనామా అంశం ప్రస్తుతం ఫిబ్రవరి 11వ తేదీకి వాయిదా పడింది. ఇప్పటికే తాను నర్సాపురం నుంచి పోటీ చేయడం ఖాయమని రఘురామ పదే పదే చెబుతున్నారు. అన్ని పార్టీలు, ప్రజలు తనకు మద్దతుగా నిలవాలని కోరుతున్నారు. అయితే అసలు రఘురామ రాజీనామా చేయరంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తాను పోటీ చేసినా గెలుపు తనదే అంటూ రఘురామ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తనకు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలు మద్దతుగా నిలుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇటు వైసీపీ సైతం రఘురామ నిర్ణయాలను జాగ్రత్తగా గమనిస్తోంది. నర్సాపురం ఉప ఎన్నిక గురించి ఇప్పటికిప్పుడు స్పందించాల్సిన అవసరం లేదని భావిస్తోంది. దీంతో పార్లమెంటు సమావేశాల్లోనూ, ఆ తర్వాత రఘురామ వర్సెస్ వైసీపీ ఎంపీల అడుగులు ఇప్పుడు ఏపీ రాజకీయాలలో ఆసక్తికరంగా మారుతున్నాయి.